మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ళ బచ్చిరాజుపల్లి షౌకత్పల్లి జడ్చరు తాండా గ్రామాలకు సంబంధించి ప్రాంత రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆదేశానుసారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ 15 రోజులు కావస్తున్నా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారని, రైతులు తెచ్చిన వరిధాన్యాన్ని ఇంతవరకు తూకం వేసి రైస్ మిల్లులకు తరలించడం లేదని నార్లాపూర్ గ్రామ సర్పంచ్ అమరసేనారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు కోసి వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతుల ధాన్యం కాంటా చేయకుండా నామమాత్రంగా కొనుగోలు కేంద్రంగా ఉంచుతూ పక్కనే ఉన్నటువంటి బచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన రామంపేట సొసైటీ డైరెక్టర్ లక్ష్మీకుమారుడు డీలర్ నరేందర్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు, కాంటా చేయటం లేదని ఆరోపించారు. అదే గ్రామంలో ఐకేపీ సెంటర్ మహిళల ద్వారా నడుస్తుందని, ఒకే గ్రామంలో ఐకేపీ మరియు సొసైటీ కొనుగోలు కేంద్రాలు నడుస్తుండగా ఇక్కడి గ్రామ రైతులపై ఇంత వివక్ష ఎందుకని ఆయన మండిపడ్డారు. ఈ అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇకనైనా అధికారులు చొరవ చూపి తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల వరిధాన్యం తూకం వేసి రైస్ మిల్కు తరలించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు పద్మా దేవేందర్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసిరు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్లు, స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ వీళ్ళందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసిరు. ఏర్పాటు చేసి గత 15 రోజుల నుంచి కేవలం ఈ కొనుగోలు సెంటర్గా సెంటర్గానే ఉంది, కానీ ఇది నామమాత్రంగానే వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి పక్క గ్రామమైనటువంటి బచ్చరాజుపల్లికి సంబంధించిన డైరెక్టర్, కోఆపరేటివ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి అనే వ్యక్తి, ఆమె కుమారుడు స్థానికంగా డీలర్షిప్ చేస్తున్నటువంటి నరేందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అమాలోళ్లను, ఇక్కడ ఉన్నటువంటి ట్యాప్ను, ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు రసీదులను, ఇక్కడ ఉన్నటువంటి కాంటాలను, ఇక్కడ ఉన్నటువంటి ఏం బుక్లు అంటారు అవి ట్రక్ సీట్లను ఇవన్నిటిని తీసుకుపోయి అక్కడ బచ్చరాజుపల్లి అనే గ్రామంలో అక్కడ ఎటువంటి సెంటర్ లేకున్నా, సాంక్షన్ లేకున్నా, అవసరం లేకున్నా ఆల్రెడీ ఆ బచ్చరాజుపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ఒకటి నడుస్తూ ఉన్నది మహిళల ద్వారా. ఆ ఐకేపీ సెంటర్ నడుస్తుండగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టి గత 15 రోజుల నుంచి ఈ ప్రాంతంలో సుమారుగా ఒక 20 నుంచి 30 లారీల వడ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మేము అందరం వచ్చి పరిశీలన చేసి ఈ స్థానికంగా ఉన్న అధికారి సెక్రటరీని పిలిపించి మరి ఏంటి పరిస్థితి అంటే తీసుకురావడానికి పోతే మమ్మల్ని బూత్ మాటలు తిట్టిండి. అక్కడ ఉన్నటువంటి నరేందర్ అనే వ్యక్తి బూత్ మాటలు తిట్టి ఈ సెక్రటరీని వట్టి చేతులతో పంపించిండు. ఆయన డైరెక్టర్ కాదు, కొన్ని కొనుగోలు సెంటర్కి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, ఒక డీలర్గా ఉన్నటువంటి వ్యక్తి తిట్టి పంపిస్తే ఈ అధికారి వట్టి చేతులతో ఇడికొచ్చి నేనేం చేయలేనని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటే ఇక్కడ రైతులందరూ అతని కూర్చోబెట్టిరు. ఎప్పుడైతే అమరసేన్ రెడ్డిని తిట్టిండో నువ్వు అది సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నువ్వు ఇక్కడికి జరగద్దని చెప్పి కూర్చోబెట్టడం జరిగింది. దయచేసి మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ మేము కోరేది ఏంటి అంటే ఈ వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలను వాళ్ళు ఏ విధంగా అయితే కొనుగోలు సెంటర్ పేరు మీద దీన్ని నామమాత్రంగా ఉంచి బయట ఏదైతే కొనుగోలు చేస్తున్నారో వాటికి రాసిచ్చిన ట్రక్ సీట్లను కానీ ఆ పంపించినటువంటి లారీల యొక్క ఎన్ని వడ్లు పోయినాయో వాటిని నిలుపుదల చేసి అతి త్వరలోనే ఏదైతే కొనుగోలు సెంటర్ శాంక్షన్ అయి ఉందో